కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చమరిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వడ్ల తిప్పన్న చిట్టెమ్మలకు ముగ్గురు సంతానం. రెండో కుమారుడు వడ్ల ఈశ్వర్ అనే విద్యార్థి స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే ఇంట్లో ఉన్న కూలర్లో తన బుక్కులు పెన్నులు పెట్టేవాడు. రోజులాగే మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు కూలర్లో ఉన్న బుక్కులు పెన్నులు తీసుకునేందుకు ప్రయత్నించగా విద్యుత్ షాక్ తగిలింది. ఇది గమనించిన తల్లిదండ్రులు కాపాడేందుకు ప్రయత్నించగా అంతలోనే బాలుడు మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రుల కళ్ల ముందే కుమారుడు మృతి చెందడం చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.